हाई गाइस ఎలా ఉన్నారు నేను మీ రవికిరణ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థాంక్స్। సో ఈ రోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ గా రీజన్ ఏందంటే మన ఛానల్ లో 23000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు। సో రియల్లీ హ్యాపీ ఫర్ దట్। సో ఇదంతా మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఇక్కడి వరకు మనకి ఇంత మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్ లో ఉన్నారు। సో నన్ను నమ్మి నా ఛానల్ ని మీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్। అండ్ బేసిక్గా ఈ రోజు వీడియోలో 2 పాయింట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా। ఒకటైతే మీరు థంబ్నెయిల్ ఆల్రెడీ చూసుంటారు, సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ గురించి। అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్లో కొంచెం చేంజెస్ అనేది చేయబోతున్నా। సో ఆ చేంజెస్ కూడా ఏంటంటే ఇప్పటివరకు లైక్ లాస్ట్ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ నుంచి చూసుకుంటే ఈ నేను థంబ్నెయిల్స్ ఏవైతే పెడుతున్నానో ఆ థంబ్నెయిల్స్ అన్ని కొంచెం తెలుగులో రాయడం, సో కొంచెం క్యాచీ టైప్ పెట్టాను। బట్ ఇప్పటి నుంచి నేను అలా ఇప్పటి నుంచి పెట్టాను, ఎందుకంటే అలా క్యాచీ థంబ్నెయిల్స్ చూసి బయట వాళ్ళు వస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు। సో దట్ ఈస్ వై ఇప్పటి నుంచి నేనైతే సబ్స్క్రైబ్ గురించి అని అడగట్లేదు, బట్ మీ కంటెంట్ నచ్చితేనే ఫాలో అవ్వండి ఛానల్ని। సో ఇప్పటి నుంచి మన ఛానల్లో వచ్చే రివ్యూస్ ఏవైతే ఉంటాయో ఆ థంబ్నెయిల్స్ కూడా అన్ని ఫార్మల్ ఉంటాయి। అండ్ మీరు జస్ట్ టైటిల్లో ఒకటి చూడండి, టైటిల్లో మీకు ఎలాంటి కంటెంట్ అయితే ఉండబోతుందో అది మాత్రం టైటిల్ చూసి మీరు వీడియో చూడండి। సో దీంట్లో మీకు ఇన్ డీటెయిల్ రివ్యూస్ ఉంటాయి, ఎందుకంటే నేను ఒక వెహికల్ ఏదైతే తీసుకుంటానో దానికి మల్టిపుల్ కంటెంట్ ఉంటుంది। ఇప్పుడు ఒకటే వీడియోలో ఒక వెహికల్ గురించి అయితే మొత్తం చెప్పలేను। సో దాట్ ఈస్ వై నేను అందుకే సపరేట్గా చేస్తాను అనమాట। ఇప్పుడు ఒక వెహికల్ నేను తీసుకుంటే దానికి ఆల్మోస్ట్ ఒక 4 వీడియోస్ చేస్తాను। సో ఆ 4 వీడియోస్ ఏంటంటే మన ఛానల్లో బేసిక్గా 2 లాంగ్వేజెస్, తెలుగు అండ్ ఇంగ్లీష్। సో ఇంగ్లీష్ కూడా ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు తెలుగులో కంటెంట్ బాగుంది అంటున్నారు, సో సేమ్ థింగ్ నాన్ తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాలి అని అంటే ఇంగ్లీష్లో కావాలి। సో మనకు వచ్చింది అయితే నా అంత మటుకి నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తున్నా। సో కంటెంట్ మీ వరకు రీచ్ అయితే చాలు, లైక్ ఎలా మాట్లాడినా కానీ మీకు కంటెంట్ మీకు అర్థమైతే చాలు। అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని నమ్మి లైక్ అంటే మన రివ్యూస్ని ఫీడ్బ్యాక్గా తీసుకొని చాలామంది వెహికల్స్ కొన్నారు. అండ్ చాలామంది కూడా లైక్ వాళ్ళ కొన్న వెహికల్స్ కూడా నాకు ఫొటోస్ పంపించారు, బ్రదర్ మీ రివ్యూ చూసి మేము వెహికల్స్ కొనుక్కున్నామని। సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్। సో మీ అందరికీ చెప్పింది కూడా ఒకటి ఏంటంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంది, మాకు అర్థమవుతుంది, సో ఇంకా ఇలాంటివి చేయండి అని। సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్, మీరందరూ నన్ను నమ్మి అంటే రవికిరణ్ అంటే నన్ను నమ్మి ఇంతమంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ మీకు ఫీడ్బ్యాక్ ఇంత మంచిగా వస్తుంది కాబట్టి ఇప్పటి నుండి కూడా ఆ క్యాచీ థంబ్నెయిల్స్ అవన్నీ అయితే పెట్టాను। సో ఇప్పటి నుండి కూడా వీడియోస్ అన్నీ ఫార్మల్ అండ్ ప్రొఫెషనల్ ఉంటాయి, అండ్ థంబ్నెయిల్స్ కూడా సింపుల్ ఉంటాయి। సో మీరు ఏంటంటే నేను పెట్టే టైటిల్ ఏదైతే ఉంటుందో ఆ టైటిల్ని చూసి మీరు వీడియో చూడండి, ఆ టైటిల్ మీకు కరెక్ట్ అనిపిస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది అని మీరు ఫీల్ అయితే ఆ వీడియో అయితే చూడండి। సో ఇదైతే ఒక మెయిన్ చేంజ్। నేను కూడా నా ఛానల్ నేమ్ పక్కన రివ్యూస్ లేకుంటే వ్లాగ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ నాకు నా నేమ్ తోటి ఉండడం ఇష్టం, అందుకని సింపుల్గా నా నేమ్తో పెట్టిన। సో మేబీ నేమ్ వల్ల కూడా కావచ్చు సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది తక్కువ ఉంది, మేబీ రివ్యూస్ కానీ వ్లాగ్స్ ఏదో లాస్ట్లో పెట్టుకుంటే సబ్స్క్రైబర్ చాలా వస్తుండొచ్చు, బట్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా పర్లేదు, నేను చెప్పింది మీకు కంటెంట్ మీకు రీచ్ అవుతుంది, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే దాట్ ఈజ్ ఎనఫ్। ఈరోజు కాకపోవచ్చు రేపన్నా కానీ నా నేమ్ మీద మీరందరూ నన్ను ఫాలో అవుతారని అనుకుంటున్నాను। సో అందుకే నేను నేమ్ అయితే చేంజ్ అయ్యాను, సబ్స్క్రైబర్స్ తక్కువ పర్లేదు। సో విల్ కీప్ ఇట్ రవికిరణ్ కస్తూరి యాజ్ సింపుల్ ఇట్ ఈస్। సో ఇప్పటివరకు అయితే 23,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు। సో ఇప్పటి నుండి కంటెంట్ కూడా టోటల్ చేంజ్ అవుతూ ఉంటుంది, అండ్ వీడియోస్ కూడా ఒక వెహికల్ మీద మల్టిపుల్ కంటెంట్ అయితే ఉంటుంది। సో ఆల్రెడీ చేసిండ్రు కదా అంటే తెలుగు వాళ్ళకి తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ చూసే వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి సో మల్టిపుల్ కంటెంట్ అయితే ఉంటుంది, అంటే ఒక వెహికల్ తీసుకొని దాని గురించి టోటల్ డీటెయిల్గా। అండ్ సెకండ్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్, సో మీరు ఇందాక థంబ్నెయిల్ చూసారు కదా, సో ఆ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ మిటియోర్ 350 ఇది నాకు కంపెనీ వాళ్ళు పంపించారు। సో ఇది కొన్ని రోజులు నేను యూజ్ చేస్తాను, సో యూజ్ చేసిన తర్వాత దాని డీటెయిల్డ్ రివ్యూస్ అనేది ఇస్తాను। సో ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ మెటీరియల్ గురించి నా నుంచి రివ్యూస్ మీరు రియల్గా ఎక్స్పెక్ట్ చేస్తే మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో తర్వాత నాకు ఒక 2-3 డేస్ వరకు ఆ బైక్ యూజ్ చేస్తాను। యూజ్ చేసిన తర్వాత దాంట్లో మెయిన్ ఫీచర్స్ ఏంటి అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, లైక్ మీరు ఎవరైనా రియల్లీ మెటీరియల్ గురించి రివ్యూస్ కావాలనుకుంటే మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని కింద కామెంట్లో చెప్పండి। సో అవన్నీ కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ చేసే వీడియోలో అవన్నీ కవర్ చేస్తూ వీడియో చేస్తాను। సో ఇది ఎందుకంటే ముందే చెప్తున్నా, ఎందుకంటే నేను వీడియో చేసిన తర్వాత మీకు మళ్ళీ డౌట్స్ ఉంటే దాని గురించి స్పెషల్గా రిప్లై చేయడం కంటే సో ముందే మీరు ఇప్పుడు ఆల్రెడీ వీడియో చూస్తుంటారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మెటీరియల్ గురించి నాకు కింద కామెంట్లో చెప్పండి। సో కామెంట్స్ అన్ని రీడ్అవుట్ చేసి నేను ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను। సో నాకు ఆ బైక్ పంపించినందుకు కూడా రియల్లీ వెరీ హ్యాపీ। సో 23,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో ఇది హ్యాపీ, అండ్ ఒక బైక్ పంపించారు। సో టోటల్గా feeling very happy for that and hope इंका मन ఛానల్ కూడా మీరందరూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నా సో చాలా రోజులు అవుతుంది రివ్యూ చేయక ఎందుకంటే నేను కొన్ని డేస్ బ్యాక్ చూసుకుంటే నేను ట్రావెల్స్ అవి చేశాను సో ఇప్పుడు మళ్ళీ రివ్యూస్ అన్ని స్టార్ట్ అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మీకు హోండా హైనెస్ రివ్యూ వస్తుంది సో హైనెస్ కూడా వీడియో చూడండి అది కూడా హైనెస్ తర్వాత మనకి మీటియోర్ అవి రివ్యూస్ అన్ని స్టార్ట్ అవుతాయి సో మీన్ వైల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద నాకు చెప్పండి సో మొత్తానికి మీకు అవసరమైనదైతే వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి సో దాట్స్ ఇట్ ఫర్ ఇట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేద్దాము మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి వీడియో చేశాను సో దాట్స్ ఇట్ ఫర్ ఇట్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఒకసారి మీకు వెహికల్ చూపిస్తాను వెహికల్ ఒకసారి చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ మెటియార్ 350 సో ఇదే బైక్ని మనం రివ్యూ చేయబోతున్నాం